ఎన్టీఆర్ జిల్లా పెనుగొంచి ప్రోల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రహదారుల దిగ్బంధనానికి ఎంఆర్పీఎస్ ఇచ్చిన పిలుపు ఘర్షణకు దారితీసింది. విజయవాడ హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించే ఎంఆర్పీఎస్ నాయకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఇద్దరు కానిస్టేబుల్స్ కు గాయాలు అయ్యాయి. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్ చెప్పండి, కానిస్టేబుల్ పరిస్థితి ఏ రకంగా ఉంది? అప్డేట్ ఏంటి? మరి ఎస్సీ వర్గీకరణ కొడుతూ ఎంఆర్పీఎస్ ఈ రోజు జాతీయ రహదారుల దిగ్బంధనానికి గెలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన బల్సిపాడుతో పాటు ఇటు జగ్గపేట పరిసర ప్రాంతాల్లో పెనుగంచిప్రోలు మండలం మండలపాడు వద్ద కూడా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు, దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా రెచ్చిపోయారు. పోలీసుల మీద రాళ్లతో దాడి చేశారు, వాళ్ళ మీద ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు ఇద్దరు కానిస్టేబుల్కు గాయాలైన వారిని ప్రస్తుతం ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆందోళన చేస్తున్న ఎంఆర్పీఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే శాంతియుతంగా నిరసన చేస్తామని చెప్పినప్పుడు కూడా, అంటే జాతీయ రహదారుల దిగ్బంధనం సహజంగా నిరసన వరకు చేస్తుంటారు, కానీ వాహనాలను ఆపడం, వాహనాల మీద దాడికి ప్రయత్నం చేయడం లాంటివి చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి, రాళ్లదాడితో ఆ పరిస్థితి కొంత ఉద్రిక్తకరమైన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ ఘటన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తున్న ఎంఆర్పీఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి కార్యకర్తలందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిని అయితే కొంత అదుపు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఓకే,